ఇలా తీసుకోవాలి. ఇలాగా కాజాల బల్ల, గవ్వల బల్ల ఉంటుంది కదా, ఇలా చిన్న ఉండలు చేసి ఇలాగ అనాలి మనం. ఇలాగంటే చాలు, ఇగోండి ఇలా వస్తాయి చూసారు కదా. అలాగా మనం అన్నీ ఈ ముద్దంతా మనం చిన్న చిన్న ఉండలు ఎక్కువ చేసేసుకొని ఒక్కసారి అన్నీ చేసుకుంటే నూనెలో వేయించుకోవడానికి బాగుంటుంది. ఇలాగ ఏం లేదు, అలా అనాలి చూసారు, రౌండ్గా ఇలాగ వచ్చేస్తుంది అంతే. ఇలాగ అన్నీ ఇలా చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవ్వండి ఇలా పెట్టుకున్నాను. అలాగా అన్నీ కూడా చేసుకుందాం. ఇలాగా ఆయిల్ వేడి చేసుకోండి. చేసుకొని ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదా ఈ గవ్వలన్నీ, ఇందులో వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలాగ ఒక్కొక్కటి ఇలా వేసుకోండి చూసారా. ఇందులోనే పంచదార వేస్తాం కాబట్టి మనం వేరేగా పాకం ఏవి పట్టుకోకర్లేదు. గోధుమ పిండి, గోధుమ నూక, పంచదార, ఉప్పు వేసాం కదా, మరిగించిన ఆయిల్ వేసాం. దానివల్ల మనకి ఇది గుల్లగా వస్తాయి. ఇవి బాక్సుల్లో పిల్లలకి బ్రేక్కి అటు పెట్టుకోవడానికి బాగుంటుంది, ఈవినింగ్ పిల్లలు వచ్చి తినడానికి కూడా బాగుంటాయి చూసారా. ఇలాగా జస్ట్ కలిపితే ఒక 3 మినిట్స్లో మనకి ఇవి వేగుతాయి చూసారు కదా. ఇలాగ ఎర్రగా వేయించుకోవాలి, అప్పుడే బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయి. పిల్లలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. మా మనవరాలు అయితే నానమ్మ గవ్వలు చేయి గవ్వలు చేయి అంటుంది. అలాగే ఏదో పని వాళ్ళు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇలాగా తీసేసుకుందాం చూసారా, రెడ్గా అయిపోయి కదా. ఇలాగా అన్నీ కూడా ఇలాగ వేసుకొని వేయించుకుందాం. ఇలాగా మిగిలిన కూడా ఇలా వేసుకుంటే అయిపోతుంది. అన్నీ వేయించుకొని ఇలా వేసేసుకోవడమే ఈజీ. ఇవి కొంచెం ఇవన్నీ మనకు కొంచెం చేతితో పాముకోవడమే, ఇవి వేరుతుంటాయి. ఇవి కూడా తీసేసుకుందాం చూసారు కదా. గోధుమ పిండితో గవ్వలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.